Hi guys, welcome to my channel Kavya Scraps and Ideas. మీకు కొబ్బరి బెల్లం అట్లాంటి తెలుసా? ఇవి మా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ రెసిపీ అన్నమాట. దీన్ని మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకుందంట. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ అండ్ కొబ్బరి అన్నమాట. ఒక కప్పు రైస్కి ఒక కప్పు కొబ్బరిని తీసుకుని 6 అవర్స్ ముందు నానబెట్టుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న దాంట్లోకి 1½ కప్ బెల్లం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం గడ్డలుగానే వేసాను బెల్లంని. మీరు ఇంకొంచెం బాగా అంటే గ్రీట్ చేసుకుని వేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది పని అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న బ్యాటర్లోకి చిటికెడు ఉప్పు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక కొంచెం మళ్ళీ ఒకసారి కదిపి ప్యాన్ మీద మరీ పల్చగా వేసుకుంటే అసలు ప్యాన్ కతుక్కుపోయి అసలు రావు. కొంచెం ప్యాన్ కేక్స్ మనం ఎలా ప్యాన్ కేక్స్ వేసుకుంటాం అలాగ కొంచెం మందంగా వేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఒక సైడ్ వేగింది అనుకున్న తర్వాత దాన్ని ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని తీసుకుంటే కొబ్బరి బెల్లం అట్టు రెడీ. ఇది మా మమ్మీ నా చిన్నప్పుడు ఏదన్నా పండగలు వచ్చినా చాలా కొబ్బరికాయలు కొడతాం కదా, కొబ్బరికాయలు మిగిలిపోయినప్పుడు ఇలా చేసి పెట్టేదన్నమాట. ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక అది ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మీకైతే ఇది చాలా నచ్చుతుంది, అఫ్ కోర్స్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్.